అందుకనే ఇక్కడ కూడా మీరు చూస్తే కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయి మన రాష్ట్రం మీద. ఒక పక్క కేసీఆర్ నిన్న మనం చూశారు, మనకు 5000 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలి ఫవర్ డ్యూస్ అని మన దగ్గర కరెంటు తీసుకున్నాడు. మనకు 5000 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వడగాని మొన్న జనవరి 1 వస్తే ఫ్రంట్ పేజీల్లో అన్ని పేపర్లో తెలంగాణలో ఉచిత కరెంటు ఇచ్చావు రైతులకు 24 గంటలు వేసుకునే పరిస్థితి వచ్చింది. మన దగ్గర వేసుకోవాల్సిన పని లేదు, మన దగ్గర వేసాడంటే మనల్ని ఎక్కిరించడానికి, మనల్ని అవమానించడానికి, లేకుంటే ఇక్కడ కూడా రాజకీయాలు చేయడానికి, తద్వారా ఈ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకో పక్క మోడీ, కేసీఆర్, జగన్ ముగ్గురు ఒకటే, ముగ్గురు కలిసి చేస్తున్నారు. నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఆలోచించినప్పుడు ఆ భవిష్యత్తు సుజావుగా ఉండాలంటే ఒక ఇంట్లో కానీ, ఒక కంపెనీ కానీ, ఒక దేశంలో కానీ, ఒక రాష్ట్రంలో కానీ సమర్థవంతమైన నాయకత్వం ఉండాలి. ఉన్నప్పుడే ఇవన్నీ జరుగుతాయి, లేకుంటే ఇబ్బందులు వస్తాయి. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, 75000 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చెప్పాడు. చెప్పాడా తమ్ముళ్ళు, జ్ఞాపకం ఉందా మీకు? మళ్ళీ ఏమైనా మాట్లాడా? మాట్లాడాలి. మాట్లాడాలా అవసరం ఉందా లేదా? మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఎక్కువ మాట్లాడాడు ప్రత్యేక హోదా, ఇప్పుడు ఏం మాట్లాడడం లేదు. అంటే ఏంటి వీళ్ళ ఉద్దేశం? వీళ్ళంతా లాలోచి రాజకీయాలు, కుట్ర రాజకీయాలు, వీళ్ళ స్వార్థ రాజకీయాలు తప్ప ఇంకోటి కాదు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు నేను రాజకీయాలు అనేటివి ఏ విధంగా, మీకు కూడా ఓట్లు వచ్చాయి, చాలామంది డిగ్రీ కాలేజీ కాబట్టి అందరికీ ఓట్లు ఉన్నాయి, అవునా కాదా? మీరు కూడా బాధ్యతతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీ భవిష్యత్తుకు సంబంధించిన విషయం ఊహాగానాలు వేరే, వాస్తవాలు వేరే. రెండో విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, కులము, మతం, ప్రాంతం అని కొంతమంది రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేస్తారు. కానీ ఎప్పుడు కూడా అభివృద్ధి జరిగేది కులాలకు అతీతంగా, సంక్షేమం ఇచ్చేది కులాలకు అతీతంగా జరుగుతుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన